వచ్చేది. 60 ఓట్లను రేపు ఎలక్షన్లకు కానీ వాళ్ళకి మంచి చెడు చూసుకోవడం కానీ, వాళ్ళకి పోలింగ్ బూత్ కానీ తెచ్చుకోవడం కానీ, వాళ్ళని టిక్కేసుకోవడం కానీ, ఎవరెవరు వచ్చినారు, ఎవరెవరు రాలేదు, ఎవరెవరు ఆబ్సెంట్ అయినారు, ఏడున్నారు వాళ్ళు పిలిపించుకోవాలా లేదా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు. అసలు మనము జాగ్రత్త, పోయినసారి మీరు బాగా గమనించండి, ఇదంతా లేదు పోయినసారి, లేకుంటేనే మనం 10,000 మ్యాట్తో గెలుస్తాం. ఈసారి ఇదంతా జాగ్రత్తగా వర్కౌట్ చేసుకొని ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కరికి బాధ్యత. మీకు ఇంకొక ముఖ్య విషయం, ఏ పని ఇప్పుడు జనభూమి కమిటీ కంటే స్ట్రాంగ్ ఉంటుంది ఈ 10 మంది టీము. రేపు గవర్నమెంట్ వచ్చినాక ఈ 10 మందితోనే ప్రతి ఒక్క విషయం జరిగేది. ఆ 20 కుటుంబాలకు సంబంధించి, 60 ఓట్లకు సంబంధించి ఆ మనిషే చూసుకోవాలి ఏ విషయమైనా కానీ. ఆ మనిషి లేడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు అతని తరపు నుంచి మెయింటైన్ చేసేవాళ్ళు. అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ పోస్ట్. ఇది ఇదేదో ఊరికే ఏదో పెట్టారులే అనుకోవద్దండి మీరు దయవుంచి. చాలా సీరియస్గా తీసుకోండి. మనం గట్టిగా ఒక సైనికులాగా మనం పనిచేసినామంటే కదా, ఖచ్చితంగా 435 కాదు, ఖచ్చితంగా 500 వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లే. అయితే వర్కౌట్ చేయాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి ఇల్లు లేదు, రేపు వచ్చినాక మీకు ఇల్లు కట్టించుకునే బాధ్యత, కట్టించే బాధ్యత మాది అని ఆ ఇంట్రెస్ట్ అనేది మనం అప్పుడు చూపించడమే కాదు, రేపు మనకు అధికారం వచ్చినా కానీ మనం మేమందరం అందుబాటులో ఉంటాం. మేము అయితే ఏంది, నాగార్జున రెడ్డి అన్న అయితే ఏంది, వెంకట సుబ్బయ్య గారు అయితే ఏంది, మా దగ్గరికి వచ్చిందంటే మండలి లీడర్లుగా మేము వాళ్ళ దగ్గరికి పోయి పని చేపిస్తాం సింపుల్గా. ఏమి అసలు టెన్షనే లేదు చూడండి. ఎవరికైనా సరే మళ్ళీ మీరు మళ్ళీ ఎవరు కాడుకోబోతున్నా ఏం అవసరం లేదు. మీరే డైరెక్ట్గా వచ్చి ఇది ఇది పరిస్థితి అంటే మా దగ్గర లిస్ట్ ఉంటుంది. ఫలాని బూత్ కమిటీలో మెంబర్ ఇతను ఫలానాని రికమెండ్ చేస్తా ఉన్నాడు కాబట్టి అతనికి హెల్ప్ చేయాలి మనం. ఇదో ఫలాని పెన్షను, లేకపోతే ఒక ఇండ్లు, లేకపోతే ఒక ఆన్లైన్ లెక్కడం కానీ, లేకపోతే పని కానీ, లేకపోతే ఏదైనా రోడ్డు పని కానీ, ఇలాంటి ఏ అయినా కానీ మీ అండర్లోనే ఉంటాయి, మీ ఆ హీరోయిన్లకు సంబంధించి. దీని అంతటిని కూడా మస్తాన్ మీ కన్వీనర్ ఆయన మేనేజ్ చేస్తారు. పైన మస్తాన్ అయితే ఏంది, వెంకటరెడ్డి అని అయితే ఏంది, వీళ్ళిద్దరూ జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుంటారు దీన్ని. అట్లా టోటల్గా ఇదంతా జాగ్రత్తగా చేసుకున్నామంటే కన్నా ఏం అసలు టెన్షనే లేదు చూడండి. సింపుల్ వర్క్ అయితే వారానికి 1-3 గంటలు కేటాయించండి. ఎప్పుడోసారి ఏం లేదు, మీ లిస్ట్ మీకు ఇస్తారు వాళ్ళు. మీరు వాళ్ళని టీడీపీకి పెట్టినారా, వైసీపీకి పెట్టినారా, న్యూట్రల్కి పెట్టినారా అనే పేరు, ఆ డీటెయిల్ కూడా వస్తాయి మీకు. ఇప్పుడు ఫలాని మస్తాన్ ఉన్నాడు, ఈ మస్తాన్ అనే అతని ఓటు టీడీపీకి పెట్టినారా, వైసీపీకి పెట్టినారా, న్యూట్రల్కి పెట్టినారా, మీరే కదా పెట్టింది, మీ అండర్లోనే కదా జరిగింది, అది మనం సెల్లులో ఎక్కించింది మనమే కదా. అప్పుడు టీడీపీ పెట్టినాం అతన్ని ఏ విధంగా. ఇదే కాకుండా మీకు ఈ 655 ఓట్లకు సంబంధించి ఓట్లను ఎవరన్నా సరే కొంచెం ఏదన్నా వాళ్ళ మీద ఎవరన్నా ఉన్నారా, టీడీపీ కానీ వైసీపీ కానీ ప్రభావితం చేసేవాళ్ళు, 1-20 ఓట్లు ప్రభావితం చేసేవాళ్ళు ఎవరైనా టీడీపీలో ఒక అతను ఉన్నాడు, అతనితో మేము మాకు కావాలంటే మేము వచ్చి మాట్లాడటం కానీ, మాతో కాదు వెంకట సుబ్బయ్య సార్ కాదు ఎమ్మెల్సీ గారు, ఇట్లా ఆ లెవెల్లో మనము అట్లా ఎవరెవరు అనేది ఒక లిస్టు తయారు చేసుకోవాలి. ఎవరు వాళ్ళు టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరైనా కానీ, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఎవరైనా కానీ ఇబ్బంది లే, ఒక 10-15 ఓట్లు వాళ్ళు ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్నారు. జాగ్రత్తగా మనం చేసుకున్నామంటే అసలు టెన్షనే లేదు. మనం బ్రహ్మాండమైన 30-35 మెజార్టీ ఖచ్చితంగా వెంకట సుబ్బయ్య సార్ చూపిస్తాం మనం. అప్పుడు చూపించినప్పుడే మనము రేపు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా చెప్తా ఉన్నా మీకు వినండి, ఈ ఊర్లో 655 ఓట్లకు గాను దాదాపు 200 ఓట్లు మెజార్టీ వచ్చినాయి సార్, మాకు ఇట్లా 200 ఓట్లు మెజార్టీ తాగలిగినాం ఈ ఊర్లో, కాబట్టి ఈ ఊరు డెవలప్మెంట్కు మీరు సహకరించాలా, ఈ ఊర్లో దాదాపు అందరూ వైసీపీ తరఫునే పోరాడుతూ ఉన్నారు, వైసీపీకే ఓట్లేసారు, మీకే ఓట్లేసారు, కాబట్టి మీరు మనం అనుకునేది చేయాలా అని చెప్పి మేము మనమందరం పోయి గట్టిగా అడిగేదానికి ఉంటుంది. లేదు మనం మైనస్లో ఉంటామనుకో అంతే, ఏం మనకేం ఓట్లేసినా పోవాలి అంటారు. చెప్తా ఉన్నా ఇంత ముందులా ఉండదు, ఇప్పుడే చెప్తాడా మీకు, రాజశేఖర రెడ్డి గారి టైంలో తనమన్న పరభేదం లేకుండా ఎట్టేట జరిగింది, అట్లుండదు ఈసారి ఖచ్చితంగా. వీడు ఏం చేసినాడు, వీడు ఎంతవరకు మనం సాయం చేసినాడు, మీరందరూ అబ్జర్వ్ చేసుకోండి, ఏమంత ఆశావాసి వదిలేదండి. అప్పుడంటే ఆయన పెద్ద ఆయన మహానుభావుడు కోలుకోవాలి తెచ్చినాడు, ఎట్టేట చేసినారు బ్రహ్మాండంగా, ఏ ఊర్లే టీడీపీలే వైసీపీలే ఎవరికైనా సరే ఇస్తా వచ్చారు. ఇప్పుడు అట్లుండదు, కొన్ని కఠినమైన నిర్ణయాలు ఉంటాయి, ఆశావాసిగా రేపు మనకు అధికారం వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చి రావడము, వాళ్ళకు ముందు చేరేయడం ఇటువంటి ఏమి ఉండవు. కూర్చోను వస్తే మంచిదే, రానిలే అటు కూర్చో పక్కన, ముందు వాళ్ళు ఇంపార్టెంట్, మనం కష్టపడిన వాళ్ళు ఇంపార్టెంట్, పనిచేసిన వాళ్ళు ఇంపార్టెంట్, ఇటు ప్రతి ఒక్క కార్యకర్తకు ముందు మెయిన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాం, మీ దగ్గర నుంచే ఉంటుంది ఏదైనా కానీ, మీరు ఏది చెప్తే అదే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా డల్ కావద్దండి, 100-200% మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, అయి తీరుతారు. మనం ఖచ్చితంగా ఏ విషయంలో సరే
మన ఊరు గ్రామాలు మనం డెవలప్ చేసుకుంటాం. ఏ మాట అయినా సరే ఆయన చెప్పిన నవరత్నాల్లో ఏదైనా సరే ప్రామిస్ చేయండి, మీరు ఖచ్చితంగా చేపిద్దాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే 600-700 హామీలు ఇలా ఆయన ఇచ్చిన 9 కరెక్ట్గా, మిగతా ఏ కార్పొరేషన్లు పెట్టేటి ఎన్ని సెకండరీ, వీటికి ప్రాధాన్యత ఉంటుంది ఖచ్చితంగా. ఈ 9కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ 9లోనే అన్ని ముడిపడి ఉంటాయి, గమనించండి మీరు. ఈ నవరత్నాల్లోనే అన్ని ముడిపడి ఉన్నాయి, అందుకే దాన్ని నవరత్నాలు అన్నారు. ఇంకా మిగతా ఏదో బీసీ కార్పొరేషన్కి ఒకటి, ఇట్లా రైతులకు సహాయ నిధి ఒకటి, ఇట్లాంటి అవి వేరు. ఇది ఇంపార్టెంట్, దీనికి సింహభాగం ఉంటుంది ఆయన ప్రభుత్వంలో. ఓకేనా? అందరూ శ్రద్ధగా పనిచేద్దాం, అందరూ కష్టపడి పనిచేద్దాం. ఎప్పుడు అందుబాటులో ఉంటాం మేము, ఎప్పుడు టెన్షన్ పడాలి. థ్యాంక్ యూ. రెండు మాటలు.